హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఫయాజ్. ఎకాడమిక్ ఇయర్ 2018-2020లో ఒక సర్వే ఏం చెప్తుందంటే, చాలామంది హ్యూమన్ బీయింగ్స్ సోషల్ మీడియాలో చాలా టైం స్పెండ్ చేస్తున్నారని అండ్ 100% ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారని, ఏది షేరింగ్ చేసుకుంటామో అది సోషల్ మీడియాలోనే చాలా షేరింగ్ చేసుకుంటున్నారని. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే సోషల్ మీడియా స్టార్ట్ అవుందో అప్పటి నుంచి ఎలోన్గా థింక్ చేయడమో, సింగిల్గా ఉండడమో, సింగిల్గా డిసిషన్స్ తీసుకోవడమో, సింగిల్ మెంటాలిటీ ఉండడము, ఎవరిని కూడా పట్టించుకోకుండా ఉండడమో, సో ఇలాంటి జరుగుతూ ఉందని ఒక సర్వే చెప్తా ఉంది. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ యాజ్ సింగిల్గా ఒక డిసిషన్ తీసుకుంటూ ఉన్నారో, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, డిప్రెషన్స్ పెరగడము, కాన్సన్ట్రేషన్స్ లెవెల్ తగ్గడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో స్ట్రక్అప్ అయిపోతున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే సోషల్ మీడియా స్టార్ట్ ఉందో, ఇప్పుడు జనరల్గా చాలామంది ఏం చెప్తారంటే, మేము జస్ట్ సోషల్ మీడియా 10 అవర్స్ యూజ్ చేస్తున్నాం డైలీ యాజ్ ఎ ఫిజికల్గా అని చెప్తా ఉన్నారు. సో ఫిజికల్గా 10 అవర్స్ వాడినా కూడా ఇంటర్నల్లీ దే ఆర్ థింకింగ్ అబౌట్ ఆన్ సోషల్ మీడియా 20-22 అవర్స్. మెయిన్గా మల్టిపుల్ వర్క్ చేస్తూ ఉంటారు, అంటే సోషల్ మీడియా వాడుకుంటా న్యూస్ పేపర్ చదవడము, టీవీ చూడడము, ఫ్రెండ్స్ తోటి చిట్చాట్ చేయడము, సో ఇలాంటి మల్టిపుల్ వర్క్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మల్టిపుల్ వర్క్స్ జరుగుతున్నప్పుడు మన మైండ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండకుండా ఒక జామింగ్ అనేది ఏర్పడేసి మనకు స్ట్రెస్ లెవెల్స్ అయినా లేకుంటే డిప్రెషన్ లెవెల్స్ అయినా కాన్సన్ట్రేషన్స్ లెవెల్ అయినా మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే, ఏ వర్క్ పైన కూడా మనం 100% ఫోకస్ చేయకుండా 50% సోషల్ మీడియా, 50% అదర్ థింగ్, అంటే 100% కూడా ఒకటే వర్క్ పైన కంప్లీట్ చేయకుండా, సో ఇలా చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో మై ఫైనల్ కంక్లూషన్ ఈజ్, డోంట్ డూ మల్టిపుల్ వర్క్, మల్టిపుల్ వర్క్ చేయకండి, డూ ఓన్లీ సింగిల్ వర్క్, 100% ఎఫిషియన్సీ, 100% తోటి సింగిల్ వర్కే చేయండి. సోషల్ మీడియాని మనం వాడుకోవాలి, కానీ మన లైఫే సోషల్ మీడియా అవ్వకూడదు. మనకు లైఫ్లో సక్సెస్ కావాలి అన్నా, మనకు పబ్లిసిటీ కావాలి అన్నా, లేకపోతే మన గ్రాఫ్ పెరగాలన్నా, లేకుంటే మంచి మంచి ఆపర్చునిటీస్ కావాలన్నా, యూజ్ సోషల్ మీడియా, సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోండి. కానీ ఏంటి అంటే, సోషల్ మీడియా ఈజ్ నాట్ ఎ లైఫ్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఓకే, హోప్ ఆల్ ఆర్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.